అందరికీ నమస్కారం మొండి వ్యాధిగా పేరొందిన కొన్ని వ్యాధులలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది ఎప్పుడు మొదలైందో తెలియదు గాని మొదలైన క్షణం నుంచి అసాధారణ రీతిలో కణాల విభజన చేసుకుంటూ వేగంగా వృద్ధి చెందుతుంది క్యాన్సర్ అందుకే క్యాన్సర్ వ్యాధికి నివారణే ప్రధాన పరిష్కారంగా చెబుతూ ఉంటారు ఒక్కసారి వ్యాధి వచ్చిన తర్వాత ఎన్ని చికిత్సలు చేసినా ప్రయోజనం మాత్రంగా ఉండడంతో కొంత ఆలస్యంగానో వ్యాధి బాగా ముదిరిపోయిన దశలోనో ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు అదే వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి ముందు నుంచి ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఆయుర్వేదాల ప్రారంభ దశలో ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు శాశ్వత పరిష్కారాన్ని చూపడమే కాకుండా మరి దశ క్యాన్సర్లకు దీర్ఘకాలిక ఉపశమనాన్ని మంచి ఫలితాలను అందిస్తోంది పునర్జన ఆయుర్వేద క్యాన్సర్ వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్న ఇప్పటికీ చాలా మందికి వ్యాధి పట్ల కనీస అవగాహన లేకపోవడం కారణంగానే వ్యాధి బారిన పడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది అందుకే క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో పునర్జన్ ఆయుర్వేద ఈ విధంగా ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన వివరాలను తెలుసుకుందాం పూర్తి సమాచారాన్ని గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్ లనే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం పురుషుల సంతానోత్పత్తి వ్యవస్థలో ప్రోస్టేట్ గ్రంథి పాత్ర ఎంతో కీలకమైనది పురుషుల్లో వీర్యం తయారవడానికి అవసరమైన జారుడు పదార్థాన్ని ప్రోస్టేట్ గ్రంథే ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి మూత్ర నాళాన్ని చుట్టుకొని మలాశయానికి మూత్రాశయానికి మధ్యలో ఉంటుంది ఈ గ్రంథిలో ఏ ఒక్క కణంలో మార్పు సంభవించినా కణాలు జ్ఞాపక శక్తిని కోల్పోయి అసాధారణ రీతిలో పెరుగుతూ గడ్డలా ప్రోస్టేట్ క్యాన్సర్గా పరిగణిస్తాం క్యాన్సర్ లను ఎక్కువ వయసు పైబడిన వారికే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం వీటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిన వారిలో ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డ ఏర్పడే కారణంగా కొంత వాపు ఉంటుంది ఈ వాపు వలన మూత్రనాళం నొక్కిపోయి ఉంటుంది ఫలితంగా మూత్రం సన్నగా రావడం మూత్ర విసర్జన చేస్తుంటే నొప్పి రావడం మూత్రాశయం నిండినట్లే ఉంటుంది కానీ మూత్ర విసర్జనకు పోతే చుక్కలు చుక్కలుగా లేదా సన్నటి ధరలా వస్తుంది రాత్రులు పదే పదే మూత్ర విసర్జన అవుతూ ఉండడం మూత్రంలో రక్తం పడడం వీర్యములో రక్తం పడడం వంటివి ఈ ప్రొస్టేట్ కేన్సర్ లో సహజంగా కనిపించే లక్షణాలుగా మనం చూడొచ్చు మరి నిర్ధారణ అది ఎట్లా చూద్దాం ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే ముందుగా డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ నిర్వహిస్తారు అంటే వేలిని మలద్వారం గుండా లోపలికి పంపి ప్రోస్టేట్ గ్రంథి యొక్క పరిమాణాన్ని వేలి స్పర్శతో తెలుసుకోవడం జరుగుతుంది ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అనమాట రక్తంలో ఉండి ఈ యాంటిజెన్ ను ప్రోస్టేట్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది రక్తంలో పిఎస్ఏ స్థాయి అధికంగా ఉంటే అది ప్రోస్టేట్ క్యాన్సర్ గా అనుమానిస్తారు తర్వాత ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించి కణాల వ్యవహారాల తీరును తెలుసుకోవడం జరుగుతుంది చివరగా బయాప్సి పరీక్ష నిర్వహించి అప్పుడు ఇది ప్రోస్టేట్ క్యాన్సరా కాదా అన్నది నిర్ధారిస్తుంటారు చికిత్స విధానాలు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచి తరచూ వైద్యుల పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది అవసరాన్ని బట్టి మొదట శస్త్రచిత్స చేసి గడ్డలను తొలగిస్తారు దీన్నే ప్రోస్టేటెక్టమీ అంటాం ఇందులో పొత్తి కడుపు మీద కోసి చేసే సర్జరీని రాడికల్ రిట్రో ఫ్యూబిక్ ప్రోస్టేటెక్టమీ అని ప్రోస్టేట్ గ్రంథిలో శస్త్రచికిత్స చేసేందుకు లాప్రోస్కోపిక్ ప్రోస్టేటెక్టమీ రోబోటిక్ సర్జరీ ట్రాన్స్ యురేత్ర రిసెక్షన్ ఆఫ్ ది ప్రోస్టేట్ అని పలు రకాల శస్త్ర విధానాల ద్వారా క్యాన్సర్ గడ్డలను తొలగించవచ్చు ప్రోస్టేట్ గ్రంథిలో శస్త్ర చికిత్స చేసేందుకు వీలు కాని ప్రాంతంలో గడ్డ ఏర్పడితే దాన్ని తొలగించేందుకు రేడియేషన్ ఇస్తారు పురుషులలో ఉత్పత్తి అయ్యే పురుష సెక్స్ హార్మోన్లు ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు వేగంగా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అందుకే ఈ హార్మోన్లు ఉత్పత్తి అవ్వకుండా అరికట్టడానికి హార్మోన్ థెరపీ అనేది చేస్తూ ఉంటారు ఇమ్యూనోథెరపీ ద్వారా కూడా రోగి నిరోధక శక్తిని ఉతేజింపచేసి ప్రొస్టేట్ క్యాన్సర్లపై చికిత్సా విధానంలో ఒకటి అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కీమోథెరపీని కూడా ఆశ్రయిస్తుంటారు వీళ్ళు ఇవన్నీ అల్లపతులు అందుబాటులో ఉన్న వైద్యాలే అల్లోపతిని ఆశ్రయిస్తూనే అనుపానంగానో సహపానంగానో కొంతమంది క్యాన్సర్ బాధితులు ఆయుర్వేద వైద్యం వైపు కూడా చూస్తూ ఉంటారు ప్రధానంగా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా క్యాన్సర్ కు చికిత్స చేయించుకునేందుకు ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యంపై ఈ రోజున ఆసక్తి చూపుతున్నారు ఆయుర్వేద రసాయన వైద్యంలో మనిషికి పునర్జన్మను ప్రసాదించేంత శక్తి ఉందని శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలు నిరూపించడం జరిగింది ఎటువంటి మొండి వ్యాధులకైనా ఆయుర్వేదంలో అద్భుతమైన శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి క్యాన్సర్ వ్యాధి ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థనే లక్ష్యం చేసుకుని వ్యాప్తి చెందుతుంది ఆయుర్వేద వైద్యంలో రసాయన వైద్యం రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది పునర్జన్మ ఆయుర్వేద రసాయన వైద్యంలోని రసౌషధాలను ప్రయోగించి క్యాన్సర్ మూల కణాల నుంచి చికిత్స చేస్తూ దాని అనుపానుల్ని నిర్మూలించేంత గొప్ప శక్తి కలిగి ఉన్నది ఒక ప్రక్కన క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకుంటూనే రోగ నిరోధక శక్తిని ఆధారంగా నిలుస్తుంది పునర్జన ఆయుర్వేద ఇవి ప్రోస్టేట్ కేన్సర్ సంబంధించిన లక్షణాలు నిర్ధారణ పద్ధతులు సెక్స్టర్ చికిత్స విధానాలు ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే క్రింది కామెంట్ సెక్షన్ లో అడగండి అవసరంలో ఉన్న వారికి ఈ సమాచారం చేరే విధంగా ఈ వీడియోను చేరవేయండి నమస్కారం